బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి పార్టీల ఎజెండాలో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని బొజ్జల సుధీర్ రెడ్డికి సీటు ఖరారు చేయడంతో ఆవేదన చెందిన జనసేన పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు శ్రీకాళహస్తి పెళ్లి మండపం వద్ద పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అలుపెరగకుండా నిరంతరం ప్రజాసేవలో ఉంటూ ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నామని, ప్రజాపోరాటంలో అనేక అక్రమ కేసులు తమపై పెట్టినా ఎక్కడా చెలించకుండా నిరంతరం జనసేన పార్టీకి సేవలు అందజేసిన శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినుతకు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను ప్రశ్నించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినుతకు సీటు కేటాయించకపోతే రాష్ట్రంలో ఎక్కడా జనసేన పార్టీ గెలుపు సాధించదంటూ పవన్ కళ్యాణ్ను హెచ్చరించారు. రాష్ట్రంలో జనసేన పార్టీ విజయం సాధించాలంటే మరోసారి ఉమ్మడి పార్టీల అధినేతలు పునరాలోచించి శ్రీకాళహస్తి నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా కోట వినుతకు ఎమ్మెల్యే సీటు ఖరారు చేయాల్సిందిగా వారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను అభ్యర్థించారు. ఆ యొక్క అన్నిటి సమర్పించారు, సమర్పించండి ఏమైనా ఉన్నారు అని అంటే ఒక ప్రాణాలు మాత్రమే, మిగిలినంతా కూడా జనసేన పార్టీ కోసం, జనసేన పార్టీలోని సిద్ధాంతాల కోసం, ప్రజా సమస్యల కోసం వినితా కోట గారు ఇక్కడ పోరాడినారు. ఎందుకు రానంటే దేవుడి కోసరి అది